Hello everyone, welcome back to my channel. Iroju ee video lo ee outfit ela design cheyal annadi full tutorial chupistanu. Ikkada skip cheyakunda chudandi. First ka lining fabric ni 4 foldings fold cheskunnanu. Ila nenu half inch kachil kosam paina leave chestunnanu. టోటల్ యోక్ పార్ట్ లెంగ్త్ వచ్చేసి నేను 13 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ హాఫ్ ఇంచ్ కచ్చుల కోసం తీసుకుంటున్నాను. టోటల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్. నేను 2.5 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకుంటున్నాను అండ్ 3 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటున్నాను అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. అక్కడ నుంచి రౌండ్ తిరగడం కోసం నేను 1.5 తీసుకుంటున్నాను అండ్ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా డ్రా చేసుకున్నాను కర్వ్. అండ్ చెస్ట్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ వేస్ట్ వచ్చేసి 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ 2 ఇంచెస్ వేస్ట్ దగ్గర 2 ఇంచెస్ చెస్ట్ దగ్గర కచ్చుల కోసం తీసుకుంటున్నాను అండ్ నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ వీ నెక్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు నేను పైన 2.5 తీసుకున్నాను కదా, కింద కూడా 2.5 తీసుకొని స్కేల్తో ఇలాగ మనం నీట్గా లైన్ డ్రా చేసుకోవాలి. సో నేను కర్వ్ స్కేల్ యూస్ చేసి నేను వీ నెక్ అనేది ఇలాగ డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఎలా అయితే డ్రా చేసుకున్నానో అలా కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను బ్యాక్ నెక్ కోసం పైన 1/2 ఇంచ్ కచ్చిల కోసం ఎలా అయితే లీవ్ చేసుకున్నానో ఫ్రంట్ నెక్ అలా లీవ్ చేసుకున్నాను అండ్ 2.5 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకుంటున్నాను అండ్ నెక్ డీప్ వచ్చేసి నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా స్కేల్ యూస్ చేసి మంచిగా లైన్ డ్రా చేసుకోవాలి. అందులో నేను రౌండ్ షేప్ డ్రా చేస్తున్నాను కర్వ్ స్కేల్ యూస్ చేసి. సో ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని రైట్ సైడ్ ప్లేస్ చేస్తున్నాను. దానిపైన నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు అలాగా స్టిచ్ చేసుకోవాలి. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని టర్న్ చేసి చిన్న చిన్న టక్స్ ఇచ్చుకొని మళ్ళీ ఓవరాల్గా లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మనం కలిపి అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఇప్పుడు నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ ఇలాగ రెడీ చేసుకున్నాను. సో ఇలాగ ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ ప్లేస్ చేసుకొని ఇలాగ షోల్డర్స్ 2 అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను బాటమ్ పార్ట్ కోసం లెంగ్త్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ విడ్త్ వచ్చేసి 33 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇలాగ యోక్ పార్ట్ మీద మనం బాటమ్ పార్ట్ ప్లేస్ చేసుకొని ఇలాగ చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఇప్పుడు నేను హ్యాండ్స్ కోసం ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేసుకున్నాను అండ్ లెంగ్త్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. అక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని అక్కడ నుంచి ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో కర్వ్ స్కేల్ యూస్ చేసి ఇలాగ మన ఆర్మ్ షేప్ ఎలా డ్రా చేసుకుంటున్నామో అలాగే నీట్గా ఆర్మ్ షేప్ డ్రా చేసుకోవాలి. సో నేను హైప్ ఆఫ్ స్లీవ్స్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నాం ఫోల్డెడ్ సైడ్ నుంచి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడ పైనుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి అలాగ రౌండ్ షేప్ డ్రా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ మీకు ఈ హ్యాండ్స్ డిజైనింగ్ అర్థమవ్వకపోతే నా ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా ఒక వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఆర్మ్ లూజ్ నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. సో అక్కడ మార్క్ చేసి ఇలా డ్రా చేసుకుంటున్నాను.
సో ఇప్పుడు 3.5 inches దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని ఓవరాల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు నా హ్యాండ్స్ డిజైన్ చేశాను, ఇలా షోల్డర్స్ అటాచ్ చేయాలి బోత్ హ్యాండ్స్. సో ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత మనకి సైజ్ ఎంత ఉంటుందో అంతా చెక్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ చేసుకోవాలి ఓవరాల్.